కొత్తగూడెం జిల్లాలో రోడ్డు నెత్తురొడుతుంది. ప్రధాన రహదారులపై ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరు ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. మనుగూరు బీటీపీఎస్ నిర్మాణమనంతరం ఈ రహదారిపై రాకపోకలు పెరగడంతో రద్దీగా మారి ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డు విస్తరణ చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మనుగూరులో బీటీపీఎస్ ప్లాంట్ నిర్మాణమైన అనంతరం ప్లాంట్ అవసరాలకై మనుగూరు ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై బొగ్గు రవాణా వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. గత రెండేళ్లుగా జరిగిన ప్రమాదాలలో బొగ్గు రవాణా చేసే టిప్పర్లు లారీల అతివేగం నిర్లక్ష్యం కారణంగానే 80% ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బొగ్గు రవాణా చేసే టిప్పర్లు లారీ యజమానులు అత్యధిక ట్రిప్పులు వేస్తున్నారు. బొగ్గు సరఫరా చేసి సొమ్ము చేసుకునేందుకు వాహనాలను అతివేగంతో నడపడంతో నిత్యం ఈ రహదారి ప్రమాదాల నిలయంగా మారింది. బొగ్గు రవాణా చేసేప్పుడు కనీసం వాటిపై టార్ఫలిన్ కవర్లను సైతం కప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై బొగ్గు పిల్లలు పడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. బీటీపీఎస్ ప్లాంట్ ఏర్పాటుతో ఎదురుగా ఉన్న రహదారికి ఇరువైపులా వ్యాపార సముదాయాలు నెలకొన్నాయి. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బీటీపీఎస్ నుంచి మనుగూరు రహదారిలో చూసుకున్నట్టయితే అనేక ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితున్నారు. ఈ బీటీపీఎస్ వచ్చింది ప్రజలు బాగుపడతారని చెప్పేసి అనుకున్నాం తప్ప ఇట్లా ఈ ప్రమాదాలకు బారిన పడి అనేక మంది ప్రజల ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు దిక్కులేని పాలై రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. వాస్తవంగా ప్రధానంగా ఈ ప్రమాదాలకు ఒక ప్రధాన కారణాలలో ఒకటి ఇక్కడ పూర్తిగా ఈ ట్రాఫిక్ ఆ ప్రాంతంలో బీటీపీఎస్ ప్రాంతంలో వ్యాపార సముదాయాలు కూడా మొత్తం ఏర్పాటు ఎక్కువై అక్కడ రోడ్డు కూడా ఎదురు తక్కువగా ఉండటం వల్ల రోడ్డు బండ్లు ఇవన్నీ కూడా అక్కడ పెట్టి పెడతా ఉన్నారు, రోడ్డు మీద పెడతా ఉన్నారు. దాంతో రోడ్డు మీద పెట్టడం వల్ల అక్కడ వచ్చిపోయే వాహనాలు కూడా ఇబ్బందిగా ఏర్పడుతూ ఉంది. దాంతో ఆ ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు కూడా జరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది, ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక రెండవది ఇక్కడ ఈ కోల్ ట్రాన్స్పోర్టర్ల కాసులు తక్కువ కూడా ఒక ప్రధాన కారణం అవుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక్క డ్రైవర్కు వాస్తవంగా చట్ట ప్రకారం 8 గంటలు డ్యూటీ చేస్తే 600 రూపాయలు మాస్టర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ కాసులు కక్కుతూ పడి కోల్ ట్రాన్స్పోర్టర్లు ఇవాళ 24 గంటలు డ్యూటీ చేయించుకొని డ్రైవర్తోటి ఇవాళ 800 రూపాయలు మాస్టర్ కట్టిస్తూ ఉంది. ఫుట్పాత్లను వ్యాపారస్తులు ఆక్రమించడం ప్రధాన సమస్యగా మారింది. ప్లాంట్ అవసరాల నిమిత్తం అక్కడికి వచ్చే బొగ్గు ఇంధన లారీలు, ట్రాక్టర్లు, భారీ వాహనాలు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రోడ్డుపై వాహనాల పార్కింగ్ తదితర అంశాలు ప్రమాదాలకు కారణభూతమవుతున్నాయి. ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాలలో కొందరు తీవ్ర గాయాల పాలవ్వగా మరికొందరు మరణించిన సంఘటనలు ఉన్నాయి. రాత్రి సమయంలో ఈ రహదారిపై ద్విచక్ర వాహనదారులు ప్రయాణించాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల బీటీపీఎస్ ఉద్యోగులను తరలించే బస్సు సైతం బొగ్గు టిప్ప ఢీ కొనడంతో ప్రమాదానికి గురైంది. ఇటువంటి తరుణంలో బీటీపీఎస్ అధికారులు బొగ్గు వాహనాల వేగం, వాహన డ్రైవర్ల పనితీరు పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లాంట్కు వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను కల్పించాలి. ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందో ఆ విధంగానే ఈరోజు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రధానంగా సింగరేయ నుంచి బీటీపీఎస్ ప్రారంభమైన నుంచి బొగ్గులోలు లారీలు విపరీతంగా తిరుగుతూ ఉన్నాయి. దీనివలన లారీలు ఇవాళ క్లీనర్ లేకుండా డ్రైవర్లతోటి టిప్పర్ బండ్లు వాడే మనం నడుపుతూ ఉన్నారు. ఇది కూడా యాజమాన్యాలు ఒక ట్రిప్ పోవాల్సిన బండి 2 ట్రిప్లు వేయాలని, 2 ట్రిప్లు పోవాల్సిన బండి 4 ట్రిప్లు అని చెప్పి వాళ్ళ డ్రైవర్లను ఒత్తిడి చేయడంతో వాళ్ళు విపరీతమైన స్పీడ్ తోటి ఈరోజు లారీలు తీసుకుపోతా ఉన్నాడు. దీనివల్ల దీంతో పాటు
అక్కడున్నటువంటి బండికి పైన తార్బల్ల కట్టి దాన్ని నడిపించాల్సిన ఒక అవకాశం ఉంది కానీ దూత మంత్రంగా తార్బల్లలు కట్టడం వల్ల అంటున్నటువంటి చూర చిన్న చిన్న చూర రోడ్డు మీద పోతా ఉంటే స్పీడ్ పోతా ఉన్నప్పుడు అవి విరిగిపడి యాక్సిడెంట్లకి టూ వీలర్ కానీ వీటి మీద పడి ప్రమాదాలు జరిగే అనేక మందికి కాలు చేతులు ఎగరడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు అనేక స్పీడ్ బండ్లతో పోతా ఉంటే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అధికారులు బీటీపీఎస్ అధికారులు కానీ సింగరేణి యాజమాన్యం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ కౌన్సిలింగ్ చేసి డ్రైవర్ స్పీడ్ పోద్దని చెప్పి నివారణ చర్యలు చేపట్టాలి. రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరణ ద్వారా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉన్నా రహదారి విస్తరణ నిధుల మంజూరు విషయంలో జెన్కో ఆర్ఎన్బి అధికారుల సమన్వయ లోపం కారణంగా రోడ్డు విస్తరణకు గ్రహణం పట్టింది. నెత్తురోడుతున్న రహదారి విస్తరణ ద్వారా ప్రమాదాలను నివారించాలని ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే విప్రేగా కాంతారావు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.